సురేష్ గారు, మనకి గతంలో చూసాము, ఈవెన్ రీసెంట్గా జరిగినటువంటి అమిత్ షా గారు నిర్వహించినటువంటి భేటీలో కూడా ప్రధానంగా ఒక అంశాన్ని గురించి చర్చ జరిగింది. అది ఇంటర్నల్గా జరిగినటువంటిది అనుకోండి, బట్ అయినా కూడా మీడియాలో కొన్ని లీకులు వచ్చాయి. ముఖ్య నేతల మధ్య, ముఖ్య నాయకుల మధ్య సమన్వయ లోపం, కొన్ని కొన్ని అభిప్రాయాలు అఫ్కోర్స్ ప్రతి పార్టీలోనూ ఉంటాయనుకోండి, బట్ అవి టీ కప్పులో తుఫాన్లాగా ఉంటే బాగుంటుంది. కానీ ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించేటటువంటి విధంగా ఉంటే గతంలో నష్టపోయారు, మళ్ళీ అలాంటి అభిప్రాయ భేదాలు ప్రస్తుతానికి క్లియర్ అయిపోయాయి అనుకోవచ్చా, ఇంకా ఏమైనా ఉన్నాయంటారా విత్ ఇన్ పార్టీ? లేదండి, అది బేసిక్లీ ఇక్కడ వచ్చిందంటే బయట నుంచి వచ్చిన ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళు 30 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి పార్టీలో కార్యకర్తగా పనిచేసుకుంటూ పైకి వస్తారు, ఏబీపీ నుంచో బీజేవాయ్ నుంచో పైకి వస్తారు. వాళ్ళ పార్టీ డిసిప్లిన్ తెలుసు, మరి ఎట్లా బిహేవ్ చేయాలి, ఎట్లా మాట్లాడాలి, ఒక క్రమశిక్షణ ఉంటుంది మన పార్టీ. కానీ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు, కొత్త వాళ్ళు తీసుకున్నప్పుడు పార్టీ వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ సెట్టింగ్ అంటారు ఇంగ్లీష్. అంటే మీకు వచ్చే 5 సంవత్సరాల్లో మీకు మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుపోతాం, మీరు మీ స్కిల్స్ ని ఎట్లా ఉపయోగించుకుంటాం. కానీ ఎట్లా తీసుకుంటారంటే ఫస్ట్ కాళ్ళు వేసేస్తారు, ఫోటోలు తీసుకుంటారు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు, దాని తర్వాత వాళ్ళు నడిచేస్తారు. ఆయన ఏమో తిరుగుతూనే ఉంటాడు, ఏం చేయాలని ఆయనకు అర్థం కాదు. కొండ విశ్వేశ్వర రెడ్డి గారిని తీసుకుంటారు, ఈజ్ ఎక్సలెంట్ క్యాండిడేట్, ఎవరిలోనే బీజేపీకి అసలు ఏం పట్టలేదు. కానీ ఆయనకి ఇప్పుడు వచ్చిన అసెంబ్లీ ఎలక్షన్ దాకా ఆయన అసలు ఇక్కడ యూజ్ చేయలేదు. ఆయన చాలా పవర్ఫుల్, ఆయనకు ఆయనకున్న వాళ్ళ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ పేరు మీద కదా డిస్ట్రిక్ట్ పొందారు, రంగారెడ్డి అనేది ఆయన వాళ్ళ గ్రాండ్ ఫాదర్ పేరు. అట్లాంటి మనిషికి మీరు పార్టీలో ఒక సీనియర్ పోస్ట్ ఇచ్చారు, కరెక్ట్, ఒక ఏదో పోస్ట్ ఇచ్చారు, కానీ ఆయన మీ మొత్తం చెవెల్లా ఇన్ఛార్జ్ గా అప్లై చేయాలి, లేకుంటే ఆ డిస్ట్రిక్ట్స్ మొత్తం చెవెల్లా నుంచి హైదరాబాద్ దాకా మీరు ఇన్ఛార్జ్ గా చేయాలండి. ఆయన ఆయన పట్టుంది అక్కడ ఐడియా, బీజేపీకి అసలు అక్కడ పట్టే లేదు. పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీకి ఇక్కడి ఆలోచించాడు మీరు. సో అది అది అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం. సో మీరు ఎవరికి ఏం చేస్తున్నారు, తాండూరు వెళ్ళి ఎవరికి వేస్తారు టికెట్, ఇంకెవరికి వేస్తారు ఇక్కడ. సో ఈ బీజేపీ వాళ్ళకు కూడా వాళ్ళ పార్టీలో వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు, అది ఎవరైనా ఉండొచ్చు, ఈట్లా రాజేందర్ ఉండొచ్చు, వాళ్ళని ఎట్లా వాడుకోవాలి, అది ఎక్స్పెక్టేషన్ సెట్టింగ్ లేదు వాళ్ళు. ఏమైపోతుందంటే కమ్యూనికేషన్ లేనప్పుడు టాప్ లెవెల్ నుంచి వీళ్ళు కొత్త వచ్చిన వాళ్ళు ఫెడప్ అయిపోతారు, తర్వాత వాళ్ళు ఫస్ట్ ఆపర్చునిటీ చూసుకుంటారు బయట. ఫస్ట్ తీసుకున్నప్పుడే బీజేపీలో క్లారిటీ ఉంటారు, విజయశాంతిని పార్టీలో ఎందుకు తీసుకున్నారు, ఎవరు అప్రూవల్తో తీసుకున్నారు, అందరు తెలుసు ఆమె ఇవాళ ఇక్కడ ఉంటుంది రేపు అక్కడ ఉంటుంది. మళ్ళీ తీసుకున్నారు వివేక్ వెంకట స్వామిని తీసుకున్నారు, అందరు తెలుసు. ఆయన రిజైన్ చేసినప్పుడు ఒక మెమే నడుస్తుంది ట్విట్టర్ లో, ఆయన 3 పార్టీల ప్రెసిడెంట్ కి రెసిగ్నేషన్ లెటర్ పంపించాడు, బీఆర్ఎస్ కి, కాంగ్రెస్ కి, బీజేపీ వాళ్ళకి. నేను ఏ పార్టీలో ఉన్నా నాకు తెలియదు, ఎవరుంటే వాళ్ళు నా రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి. ఇది పరిస్థితి సార్. మీరు అనుకుని ఉంటారు సరే, ఆయన వెంకట స్వామి గారి కొడుకు కదా, కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఆయన టెలివిజన్ ఛానల్ ఉంది, ఆయన మనం వాడుకోవచ్చు, న్యూస్ పేపర్ ఉందని. కానీ మీరు వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ సెట్టింగ్ ఏం చేశారు, వాళ్ళు ఫస్ట్ ఆపర్చునిటీ దొరకంగానే పార్టీ పంపించేశారు బయట, విజయశాంతి కూడా అంతే, ఇట్లా రాజేందర్ గారు ఇంకా ఉన్నారు పాపం, ఆయన ఆయన వాడుకోవడానికి బీజేపీ తెలియదు, ఏదో ఆయనకి బండి సంజయ్కి పడలేదన్నారు, బండి సంజయ్ తీస్తూ బీజేపీ ఓడిపోయిందన్నారు. నేను అదే ఛాలెంజ్ చేశాను, అట్లాంటి బండి సంజయ్ ఎందుకు ఓడిపోయారు మళ్ళీ కరీంనగర్ అని చెప్పేసి. ఆయన అంత హ్యూజ్లీ పాపులర్ ఉంటే బండి సంజయ్ ఎందుకు ఓడిపోయారు కరీంనగర్? కొత్త క్యాండిడేట్ చూడండి బీజేపీలో, 8 మందిలో ఇద్దరికి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, లెజిస్లేటివ్ ఎక్స్పీరియన్స్, మిగతా 6 మందికి కొత్త వాళ్ళు, వాళ్ళు ఎట్లా గెలిచారండి ఎలక్షన్? అది సీక్రెట్ దాన్ని. మీరు ఫీల్డ్ లో పనిచేసి కాటిపల్లి గారు చూడండి, కామారెడ్డిలో 5 సంవత్సరాలు ఆయన పనిచేశారు, అక్కడ 6 సార్లు దాని నుంచి డిస్ట్రిక్ట్ నుంచి బయటకు వచ్చారు ఆయన, 5 సంవత్సరాలు అంతే, 6 సార్లు. అది కమిట్మెంట్ అండి. ఏదో వారం ముందో, 10 రోజుల ముందో, 20 రోజుల ముందో, 1 నెల ముందో వెళ్ళి చేయి ఊపితే పబ్లిక్ ఓట్ వేయరండి. ఫస్ట్ కమ్యూనికేషన్, మీరు ఏం చేశారు పబ్లిక్ కి చెప్పాల్సి వస్తుంది. టెల్ దమ్ అండ్ టెల్ దమ్ ట్వైస్ అంటారు ఇంగ్లీష్, 2 సార్లు చెప్పండి, 3 సార్లు చెప్పండి, మేము మీకోసం చేసాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం 104 అంబులెన్స్ నడుస్తుందండి రూరల్ ఏరియాస్, చాలా మంది సిటీలో కూడా ఉంది. 1.5 లక్ష ₹1.5 లక్ష సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ హెల్త్ మిషన్ కింద ఒక్కొక్క అంబులెన్స్ కి ఇస్తుంది, దాంట్లో డీజిల్ పంపించడానికి, దాంట్లో ఉన్న డ్రైవర్ కి, దాంట్లో ఉన్న అటెండెన్స్ కి, దాంట్లో వాడుతున్న మందుల కోసం. ఇవాళ దాకా మోదీ గారు పిక్చర్ పెట్టలేదండి ఆ బండి మీద, అంబులెన్స్ మీద, ఎందుకు? కేసీఆర్ పిక్చర్ ఉండే మన దాకా
ఎక్కడ ఒక కొనాలో నేషనల్ హెల్త్ మిషన్ అని పెట్టుకుని, ఎవరికి అర్థమవుతుందండి ఎన్హెచ్ఎం అది కూడా ఫుల్ ఫామ్ కూడా పెట్టి, యూ షుడ్ నో హౌ టు క్లెయిమ్ ఏ క్రెడిట్. అది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. ఎవరు క్రెడిట్ తీసుకుంటారు మీరు, అది మీరు తీసుకోకుండా అది మీ ఫాల్ట్ అని. ప్రసాద్ గారు, ఇప్పుడు సురేష్ గారు పదే పదే చెప్తున్నటువంటి పాయింట్ గతంలో జరిగినటువంటి చర్చల్లో కూడా అని చెప్పారు. మనందరికీ తెలుసు మోదీ గారు పెద్ద కమ్యూనికేటర్, ఒక మాస్ పీపుల్ని ఎలా అడ్రస్ చేయాలో ఆయనకు బాగా తెలుసు. అలాగే అక్కడ ఉన్నటువంటి గ్యాదరింగ్ని బట్టి క్లాస్ పీపుల్ని ఎలా అడ్రస్ చేయాలో కూడా ఆయనకు బాగా తెలుసు, ఆయన దిట్ట. బట్ ఇందాక అట్ ద సేమ్ టైం క్వైట్ ఆపోజిట్ ఇక్కడ తెలంగాణలో బీజేపీకి పెద్ద మైనస్ లేదా కరెక్ట్ చేసుకోవాల్సిన విషయం ఏదైనా ఉంది అంటే ఆ కమ్యూనికేషన్ అగ్రెసివ్గా లేదు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే ఆయన కొన్ని వేరే పాయింట్లు కూడా చెప్పారు. ఆయన అంత పెద్ద కమ్యూనికేటరు, బట్ ఇక్కడ లోకల్లో చూస్తే ఆ కమ్యూనికేషన్ విషయంలో ఎక్కడో సమ్ గ్యాప్ జరుగుతోంది, ఎంత ఉండాల్సినంత అగ్రెసివ్నెస్ లేదని చెప్తున్నారు. మీ అబ్జర్వేషన్ ఏంటి, ఏం చేస్తే మేబీ ఈ కమ్యూనికేషన్ అనేది ఇంకా అగ్రెసివ్గా వెళ్ళొచ్చు లేకపోతే ఇంకా కొంచెం కన్స్ట్రక్టివ్గా వెళ్ళొచ్చు? రెండు ముఖ్యమైనవండి. ఫస్ట్ ఏంటంటే లీడర్స్ ఏంటంటే బయట వాళ్ళకి దేర్ కెనాట్ బి ఎ స్మోక్ వితౌట్ ఫైర్ అంటారు. సో ఇటువంటి ఊహాగానాలు రూమర్స్ కి మీరు ఆస్కారం ఇవ్వకండి. మీరు ఫస్ట్ లీడర్స్ కలిసి కలిసి కట్టుగా ఉన్నట్టు అట్లీస్ట్ మీరు ర్యాలీస్ లో కానీ మీరు కాంగ్రెస్ లో చూడండి. కర్ణాటక ఎలక్షన్ లో డికే శివకుమార్ సిద్ధిరామయ్య గారు వాళ్ళకి అసలు పడనే పడదు, అయినప్పటికీ ర్యాలీస్ లో అక్కడ వాళ్ళు ఎలా కలిసి ఉన్నారు పిక్చర్స్, అట్లీస్ట్ దాన్ని ఎక్కువ ప్రచారం చేయండి. అట్లీస్ట్ పబ్లిక్ లో ఏమవుతుంది ఇమేజ్, ఓకే లీడర్స్ కలిసి ఉన్నారని. ఇంకోటి స్ట్రాంగ్ లీడర్స్ కి ఒకసారి వాళ్ళు అనుకున్నట్టు రిజల్ట్ రాకపోయేసరికి వాళ్ళకంటే వాళ్ళ సపోర్టర్స్ ఎక్కువ డిసప్పాయింట్ అయిపోయి, మన పాత సినిమా ఒకటి రుడాలి అని ఒక సినిమా ఉండేది, దాంట్లో ఏదైనా అయిపోతే అందరు వచ్చి ఏడ్ చేస్తారు. అలా ఏడవకండి, మిగతా వాళ్ళని మిగతా లీడర్స్ ని వాళ్ళని వీళ్ళని కించపరచకండి. అలాగే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు పాతగా పాత ఎప్పటి నుంచి ఉండే వాళ్ళు కూడా వాళ్ళు కలిసి పని చేయాల్సిందే. ప్రతిసారి ఏదో ఒకటి అనుకున్న కానప్పుడు ప్రతిసారి అగ్ని పరీక్ష పెట్టకండి. సో దానివల్ల ఏంటంటే మీరు మీ అపోజిషన్ వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఇస్తున్నారు. సో అందు గురించి కొంచెం యూనిటీ ఇంపార్టెంట్. సపోర్టర్స్ కూడా వాళ్ళ లీడర్స్ చేసిన పాజిటివ్స్, వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో చేసిన పాజిటివ్ దాన్ని ఎక్కువ మీరు ప్రమోట్ చేయండి. మోదీ గారి పథకాలని ప్రమోట్ చేయండి. దాంతో ఇంకా పార్టీకి మీకు ఎంతో సేవ చేసిన వాళ్ళు అవుతారు. లేదంటే ఒక లీడర్ మీద ఇంకో లీడర్లు వాళ్ళ ప్రాక్సీలు వాళ్ళు కమ్యూనికేషన్ ఈ ఛానల్ ఆ ఛానల్ చేయడం వల్ల అది కొంచెం పార్టీకి నష్టం చేకూరుస్తుంది. ఓకే ఓకే. అమర్నాథ్ గారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ మధ్యన వాళ్ళు కూడా కసరత్తు మొదలుపెట్టారు. వాళ్ళు టార్గెట్ 17 అంటున్నారు, కనీసం 12 రావాలని టార్గెట్ కింద పెట్టుకున్నట్టున్నారు వాళ్ళ అగ్రణీయ నాయకురాలు సోనియా గాంధీ గారిని ఇక్కడ ఖమ్మంలో నిలబెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఆమె అంగీకారం తెలిపినట్టుగా మనకి మీడియాలో వార్తలు వచ్చినాయి. ఒకవేళ ఆమె నిలబడితే పోటీగా ఎవరిని బీజేపీ బెరలోకి దించేటువంటి అవకాశం ఉంది, ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు, అట్లీస్ట్ ఓవరాల్గా స్టేట్లో కానీ లేదంటే ఆ పర్టికులర్ నియోజకవర్గంలో కానీ? అంటే ఇప్పుడు నేను దాన్ని చూస్తే చెప్పలేను కానీ, అంటే సోనియా గాంధీ గారు లేకుంటే ఇంకొక మల్లికార్జున ఖార్గే గారు లేకుంటే ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ వచ్చినంత మాత్రాన భారతీయ జనతా పార్టీ ఏదో అది భయపడాల్సిందో లేకుంటే అయ్యో వాళ్ళు వస్తున్నారని కంగారు పడాల్సిందో ఏం లేదు. ఎందుకంటే అమేథీ లాంటి చోటనే రాహుల్ గాంధీని ఓడగొట్టిన చరిత్ర భారతీయ జనతా పార్టీ చరిత్ర. అంటే ఎప్పుడో జరిగింది కాదు, ఈ మధ్యలో జరిగింది. సో 2019లో రాహుల్ గాంధీ అమేథీలో ఓడిపోయి ఆయన వయనాడుకి వెళ్ళిపోయాడు. అట్లాగే ఇక్కడికి ఎవరైనా వస్తే ఇక్కడ ఓడగొట్టి పంపించే బాధ్యత మాది. సరే, వాళ్ళకి అగేన్స్ట్ ఎవరు కంటెస్ట్ చేస్తారు ఏందర అనేది ఇమ్మెటీరియల్, పార్టీ విల్ డిసైడ్. పార్టీ విల్ డిసైడ్, బట్ పార్టీ విల్ డిఫీట్, భారతీయ జనతా పార్టీ డిఫీట్ చేస్తుంది, ఆ కాన్ఫిడెన్స్ మాకు ఉంది, మొదటి విషయం. రెండో విషయం, ఇందాక ప్రసాద్ గారు అట్లాగే సురేష్ గారు మాట్లాడుతూ, సి భారతీయ జనతా పార్టీ తెలంగాణ కావచ్చు మిగతా రాష్ట్రాలలో ఎప్పుడైనా ఒక పార్టీ ఎదిగే క్రమంలో, ఒక భారతీయ జనతా పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఏ సంస్థనైనా ఒక ఎదిగే క్రమంలో ఇట్ ఈస్ పర్సీవ్డ్ యాజ్ డిఫరెంట్ గ్రూప్స్. ఒక వరద వచ్చే సమయంలో కూడా ఒక నదిలోకి 6-7 పాయలుగా వస్తుంది. ఒకసారి వరద ఉధృతి పెరిగిన తర్వాత అది ఒకటే మైదానంలాగా కనబడుతుంది. సో అట్లాగే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎదుగుతున్న క్రమంలో కనబడడం సర్వసహజం అండి. మధ్యప్రదేశ్లో కనబడ్డ 20 సంవత్సరాల క్రితము, గుజరాత్లో 30 సంవత్సరాల క్రితం కనబడ్డది. సో ప్రతి చోట అది సర్వసహజం.
కానీ అదే ఒక అంటే అదే ప్రధానమైన అంశము, అదే ప్రధానమైన అంశము, అదే ప్రధానమైన అంశము అని చెప్పడం సరికాదు. అది ఒక వెల్ విషర్స్గా సురేష్ గారు కావచ్చు, లేకుండా ప్రసాద్ గారు కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా. ఇప్పుడు ఒకసారి ఏం జరుగుతుందంటే, మనము ఒక థాట్ ఉందనుకోండి, ఆ థాట్కు యాజ్ యూ ఫీడ్ ద థాట్ మోర్ అండ్ మోర్, ఇట్ బికమ్స్ సో బిగ్, వన్స్ యూ కెనాట్ హ్యాండిల్ ఇట్. మీకు దానికి కంటిన్యూస్గా మనం ఫీడింగ్ ఇస్తున్నాము, అదే థాట్కు, ఆ ఆలోచనకే మనము స్ట్రెంగ్త్ ఇస్తూనే ఉన్నాము కంటిన్యూస్గా గత సంవత్సర కాలం నుంచి. దాంతో ఏమైపోయిందంటే, ఇట్ ఈస్ టూ బిగ్ టు ఫెయిల్, ఇంకా దాన్ని బీట్ చేసే లాజికే దొరకలేదు. ఇప్పుడు ఏదో ఒక ఎందుకు భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది అనగానే సడన్గా ఒక కారణం చెప్తారు. ఆ కారణం సంవత్సరం నుంచి వింటున్నాం, ఓడిపోక ముందప్పటి నుంచి. అది ఎట్లా? ఇప్పుడు మనం కూడా ఇంత పెద్ద అద్భుతమైన నాయకుడు మన దగ్గర పెట్టుకొని, యూ హ్యావ్ వండర్, యూ హ్యావ్ ఆన్ వన్ హ్యాండ్ యూ హ్యావ్ యాపిల్ ల్యాప్టాప్, యాపిల్ మ్యాక్బుక్, అండ్ యూ హ్యావ్ ఒక 20 సంవత్సరాల కటారా ఏదో ల్యాప్టాప్ ఉంది. ఇప్పుడు ఏది అమ్మడం తేలిక అండి? మీకు బ్రాండ్ మోడీ ఇస్ సో సేలబుల్ కమోడిటీ ఇన్ పాలిటిక్స్ టుడే. వేరే పార్టీలు అందరు ఏడుస్తున్నారు సార్, అసలు ఇంత అద్భుతమైన మనకు లేకపోయా సేలబుల్ అని. మన దగ్గర పెట్టుకొని మనం చేయడానికి, మనమంటే యాజ్ ఎంటైర్ ఈకో సిస్టమ్ షుడ్ వర్క్ ఆన్ దట్. సురేష్ గారు వాళ్ళనేది కూడా అదే. నా పాయింట్ ఏంటంటే, బ్రాండ్ మన అదే మన చర్చలో కూడా ఎందుకు బ్రాండ్ మోడీ చుట్టూ తిప్పతలేదు? భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గెలవాలంటే రోజుకు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన. శ్రీరాముని మాట ఒక్కసారి తలుచుకున్నా 1000 సార్లు తలుచుకున్నట్టు పుణ్యం వస్తుందని చెప్తున్నారు కదా, అట్లాగే ప్రతిరోజు మోడీ గారి పేరును 1000 సార్లు తలుచుకోవడం భారతీయ జనతా పార్టీ కార్యకర్త యొక్క లక్ష్యం, లక్ష్యం, లక్ష్యం అంతే. సో దాని ద్వారానే, ఎందుకంటే మీకు వేరే ఆలోచనలకు మనము బలం కల్పిస్తున్న కొద్దీ ఆ ఆలోచనలు అంత మన మైండ్లలో అంతకన్నా ఎక్కువ పెద్దగా అవుతున్నాయి. అంటే దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ మై యాంగ్విష్ ఐఎమ్ సేయింగ్, నా యొక్క ఆందోళనతో చెప్తున్నా నేను. అంటే ఎందుకు మనం ఎందుకు ఇంత ప్రతే పదే దాన్ని ఆలోచిస్తున్నాము? యు హ్యావ్ వండర్ఫుల్ సూపర్ హ్యూమన్ ఆన్ వన్ సైడ్, ఆయన డెలివరీలో చూసినా, ఆయన ఆలోచనలో చూసినా, ఆయన యొక్క విజన్లో చూసినా, ఆయన చేసే ప్రతి పనిలో ఇంత అద్భుతమైన చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. ప్రసాద్ గారు, భారతీయ జనతా పార్టీ ఇంకా ఏమైనా కమీ ఉంటే, ఇంకా ఏమైనా గ్యాప్స్ ఉంటే, ఇంకా ఏమైనా లూప్ హోల్స్ ఏమైనా ఉన్నాయంటే, ఎస్ మోడీ గారిని ఇంకా ప్రజలలోకి, మోడీ గారు చేసిన పనులను ఇంకా ప్రజలలోకి తీసుకెళ్లడం ఒక గ్యాప్ అని చెప్పండి. ఎస్ ఐ 100% అగ్రీ విత్ ఇట్ అండ్ విల్ హ్యావ్ టు డూ ఇట్. మేము ఇంకా ఇంకా వెళ్ళాలి. ఒక్క నిమిషం అమర్నాథ్ గారు, ప్రసాద్ గారు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ప్రతి గడపకు వెళ్ళి మోడీ గారు చేసిన పనులను, మోడీ గారి గురించి చెప్పాల్సిన బాధ్యత మాది. అదే అదే చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ప్రసాద్ గారు వాంట్స్ టు ఆస్క్ క్వశ్చన్, ఇట్ సీమ్స్. ప్రసాద్ గారు ఏనా క్వశ్చన్ అడగాలనుకుంటున్నారా? నో వన్ ఈస్ డిబేటింగ్ whether brand Modi is the biggest brand or not. Okay, so it is, everyone agree. So one point that is coming up, because BJP party ante ne discipline. So BJP is not like any other party. BJP is a party which is totally different anedi. So ikkada konni threats ostunayi, aa threats nu chusukondi. Okati Suresh garu cheppinattu ee padakalaki ekkuva manaki communication inka prajallo clothiga vellatledu okati. Rendodhi entante కొన్ని థ్రెడ్స్ ఏంటంటే, లోకల్ మీడియాలో ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ప్రో బీజేపీ ఏ ఛానల్ లేదు. సో అది దట్ ఈస్ ఆ నెరేటివ్, అదొకటి చూసుకోండి. థర్డ్ థింగ్ ఏంటంటే, దేర్ కుడ్ బి ఏ టాసిట్ అండర్స్టాండింగ్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్. అంటే మీ కాళేశ్వరం చూడండి, అపోజిషన్లో ఉన్నప్పుడు సిబిఐని పిలుస్తాం, వీళ్ళని పిలుస్తాం అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అదేం లేదు, ఇక్కడ ఏదో జడ్జిని అపాయింట్మెంట్ చేసి చేస్తాం అన్నారు. ఇది ఇంకో థ్రెడ్. సో ఒక బలమైన నాయకుడు కావాలని ప్రతి ఒక్క పౌరుడు కోరుకునేది అది. కానీ ఆ నాయకుడికి ఏమైనా అడ్డంకులు వస్తే, ఏవేవి థ్రెట్స్ వస్తాయి చెప్పే బాధ్యత కూడా పౌరులకు ఉంటుంది కదండి. సో అదే తీసుకొచ్చాము కూడా. సో అలాగే టీఆర్ఎస్ కొన్ని స్ట్రాంగ్ క్యాండిడేట్లను పెట్టచ్చు. హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కంటెస్ట్ చేయొచ్చు. అప్పుడు కూడా కంటెస్ట్ ఎలా చేంజ్ అవుతుందో తెలియదు. సో అందుగురించి ఇవి భారతీయ జనతా పార్టీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కంపల్సరీ అపర చాణకులు ఉన్నారు. వారి గైడెన్స్ తో మరి ఎలా నడుస్తుందో చూద్దాం. ఓకే, చివరిగా సురేష్ గారు, డెవలప్మెంటే ప్రాతిపదికగానే
ఈ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి అంశం కాబోతుందా? ఇంకా ఇతర అంశాలు ఏమైనా ఉంటాయా? డెవలప్మెంటే ప్రధానంగా, అది చూసే ప్రజలు ఓటేస్తారా? ప్రధాన డెవలప్మెంట్ కన్నా ఇంకా పెద్ద ఫ్యాక్టర్ ఏమి ఉండదు. కానీ మనం ఇక్కడ చూసిందంటే కాంపిటేటివ్ ఫ్రీవీస్ నడుస్తుంది. నేను 100 రూపాయలు ఇస్తా అంటే వాడు 1000 రూపాయలు ఇస్తా అంటే ప్రజలేమో దాంట్లో పడుతున్నారు. అంటే 90% ప్రజలు దాంట్లో పడిపోతున్నారు క్యాంపెయిన్కి. ఎవరికైనా ఫ్రీ ఇస్తే వాడు తీసుకుంటాడు. మనం చూడండి, ఏదైనా ఫ్రీ ఇస్తున్నప్పుడు మర్సిడీస్ బెన్స్ నడిపిస్తున్నప్పుడు కూడా వచ్చి అక్కడ నిలబడి లైన్లో వచ్చి తీసుకుంటాడు. వీళ్ళు ఫ్రీ కదా, ఇది ప్రాబ్లం అనమాట. ఇప్పుడు అమర్నాథ్ గారు చెప్పిన దాని ప్రకారం ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ద పార్టీ, ఐఎమ్ క్రిటిసైజింగ్ ద మెథడాలజీ. నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. పోయిన ఎలక్షన్లో, ఒక 30 సెకండ్స్ లో ఫినిష్, పోయిన ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్లో నేను అల్వాల్లో ఉంటాను. మా అపార్ట్మెంట్లో ఒక్క బీజేపీ క్యాండిడేట్ కూడా రాదు, ఒక్క బీజేపీ కార్యకర్త కూడా రాదు. టీఆర్ఎస్ వాళ్ళు 2 సార్లు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు 1 సార్ వచ్చారు. మా అపార్ట్మెంట్లో 30 ఫ్యామిలీలు, చుట్టుపక్కల అన్ని కలిపి ఒక ఆల్మోస్ట్ ఒక 1000 అపార్ట్మెంట్స్. ఎవ్వరు రాలేదు బీజేపీ. నేను అడుగుతా ఏంటంటే ఆయనకు టైం లేదు. అండ్ రామచంద్ర గారు నా క్లాస్మేట్, సో ఐ కెన్ సింపతైజ్ విత్. ఆయన దగ్గర రిసోర్సెస్ లేవు, డబ్బులు లేవు క్యాంపెయిన్ చేయడానికి. ఆయన ఆయన దగ్గర లోకల్ కార్పొరేటర్ లేడు. అక్కడ లోకల్ కార్పొరేటర్ బీఆర్ఎస్ కనకారెడ్డి గారు డాక్టర్ ఇల్లు. ఇది ప్రాబ్లం. సో మీరు క్యాంపెయిన్ చేయాలంటే ఇంటింటికి వెళ్ళాలంటే, సంఘ వాళ్ళు చేశారు, చాలా బాగా చేశారు వాళ్ళు, జనజాగరణ అని చెప్పేసి చేశారు వాళ్ళు. కానీ వాళ్ళు దే ఆర్ నాట్ ఆస్కింగ్ టు ఓట్ ఫర్ బీజేపీ. వెళ్ళి ఓట్ వేయండి అని చెప్తున్నారు. అప్పుడు కూడా చూడండి, ఒక్కొక్క బూత్ లో అల్వాళ్ళు చాలా మంచి ఓట్లు వచ్చాయి బీజేపీ. కానీ ఎక్స్ట్రా మైల్ అంటారు చూడండి, అది జరగట్లేదు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇస్ నాట్, అది పెద్ద ప్రాబ్లం బీజేపీకి. అది సరిదిద్దుకోవాలి. ఎందుకంటే బీజేపీ దగ్గర ఉన్న ఎలక్షన్ కమిషనర్ ఏ పార్టీ దగ్గర లేదండి. బూత్ మేనేజర్ నుంచి దోపర్చ సిస్టమ్ చూసుకుంటాం. కానీ దాన్ని వాడుకోవడానికి లోకల్ లెవెల్లో మోటివేటెడ్ లీడర్స్ కావాలి. అది చాలా ఇంపార్టెంట్. అది బీజేపీ రికగ్నైజ్. నేను క్రిటిసైజ్ ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నాడు, బాగుపడాలని క్రిటిసైజ్ చేస్తున్నాను. మన అమ్మనాన్ని చూస్తుంటాం కదా, అమ్మనాన్ని ఎప్పుడు చెప్తారు 99 మార్కులు వస్తే కూడా సరిపోదు అంటారు వాళ్ళు. అది దట్ ఈస్ వాట్ బీఆర్ కాంగ్రెస్ వాళ్ళగా బీఆర్ఎస్ వాళ్ళగా మన వచ్చింది వచ్చిందిలే ఇంకేం చేసుకుంటామని చెప్పేసి కూర్చుంటే కాదు కదా. బీఆర్ యూఆర్ ట్రైంగ్ టు బెటర్ అండ్ బెటర్ యూ. యూఆర్ సాచురేటెడ్ నార్త్ ఇండియా. మీరు ఇంకా నార్త్ ఇండియాలో దిక్కడ బెటర్ పర్ఫార్మెన్స్ చేయలేరు. సో ఎక్కడి నుంచి ఎక్స్ట్రా 20 సీట్లు 30 సీట్లు రావాలంటే సౌత్ ఇండియా నుంచి రావాలి. అక్కడ కష్టపడి పనిచేయాలి. దట్ ఈస్ వెరీ రైట్. రైట్, చూద్దాం సురేష్ గారు ఎలాంటి వ్యూహాలను ప్రణాళికలను అమలు చేస్తుందో. చర్చలో పాల్గొన్నందుకు అమర్నాథ్ గారు, ప్రసాద్ గారు, అలాగే సురేష్ గారు ధన్యవాదాలు. రాబోయే ఈ 2-3 నెలల కాలంలో పోటీ త్రిముఖ పోటీ ఉంటుందా, లేదంటే జాతీయ పార్టీల మధ్యనే ప్రధానమైనటువంటి పోటీ ఉంటుందా అనేది వేచి చూడాల్సిందే. చాలా ఉత్కంఠభరితంగా జరిగేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తోంది. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి, దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి రకరకాల పరిణామాలు, ఆసక్తికరమైనటువంటి రాజకీయ పరిణామాలు మనం చూసేటువంటి అవకాశం ఉంది. ఇదివాల్టి ప్రైమ్ టైమ్ డిబేట్. కీప్ వాచింగ్ NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.